గాజువాక పారిశ్రామిక ప్రాంతంలో ఘనంగా జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు వాడవాడలా ఘనంగా నిర్వహించారు. బీజేపీ గాజువాక నియోజకవర్గ కన్వీనర్ కరణం రెడ్డి నరసింగరావు ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీజీ 151వ జయంతి వేడుకలను పురస్కరించుకుని గాజువాక కోర్టు ప్రాంగణంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో కరణం రెడ్డి నరసింగరావు మాట్లాడుతూ గాంధీజీ అంటే ఓ వైపు దేశ స్వాతంత్ర పోరాటం సాగిస్తూనే మరోవైపు శాంతి సామరస్యాల కోసం ఉద్యమించిన గొప్ప రాజకీయవేత్త అని కొనియాడారు. గాంధీ అడుగుజాడల్లోనే మన భారతదేశ ప్రధానమంత్రి నడుస్తున్నారని, దీనిలో భాగంగానే పరిశుభ్ర భారతదేశం అనే లక్ష్యంతో లక్ష్య సాధనకు స్వచ్ఛ భారత్ మిషన్ ఉద్యమాన్ని ప్రారంభించారని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ అభ్యర్థి సిరసపల్లి నూకరాజు, గూటూరు శంకర్రావు, బాటా శ్రీను పలువురు పాల్గొన్నారు. మన జాతిపిత మహాత్మా గాంధీజీ 151వ జయంతి సందర్భంగా మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఈరోజు మహాత్మా గాంధీజీ కలల కన్నా స్వచ్ఛ భారత్ కోసం మరి పరిశుభ్రంగా ఉంచాలని, దేశమంతా పరిశుభ్రంగా ఉంచాలని ప్రధాని మోదీ గారి పిలుపు మేరకు మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారి పిలుపు మేరకు ఈరోజు గాజువాక కోర్టు ప్రాంగణంలో కరోనా కారణంగా గత 7 నెలలుగా మరి పరిసర ప్రాంతం అంతా అపరిశుభ్రంగా ఉంది, చెత్త చెదారం ఉంది. దానికి అనుమతి ఇవ్వమని మా సీనియర్ అడ్వకేట్ మరియు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ లింగంపల్లి శ్రీనివాస సత్యనారాయణ గారిని నిన్న మేము కోరడం జరిగింది. మరి ఆయన జిల్లా జడ్జి గారితో మాట్లాడి మాకు అనుమతి ఇచ్చినందుకు ముందుగా ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు కోర్టు ప్రాంగణంలో మా సీనియర్ నాయకులు శశిధరన్ పిల్లయ్య గారు, అదేవిధంగా మరో సీనియర్ నాయకులు బాటా శ్రీనివాస గారు, మా కో కన్వీనర్ గూటూరు శంకర్రావు గారు, జిల్కార రమణ గారు, భువనేశ్వర్ గారు, సీనియర్ అడ్వకేట్ రమణమ్మ గారు, అదేవిధంగా వరి లలిత గారు, మన సిరసపల్లి నోకరాజు గారు, రమణరాజు గారు, అందరూ కూడా చాలామంది పాల్గొన్నారు. మరి అందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గాంధీ జయంతి సందర్భంగా ఈరోజు మన మున్సిపల్ ఆఫీసులో ఉన్నటువంటి గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది. మరి మహాత్మా గాంధీజీ కలల కన్నా మన భారతదేశాన్ని స్వచ్ఛ భారత్గా తీర్చిదిద్దాలని ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు అతీతంగా అందరూ ప్రతి సమాజ సేవకుడు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఈ సందర్భంగా పిలుపునివ్వడం జరిగింది.